ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో ఓ 5-6 అంశాల మీద మిగతా మంత్రులు ఏదో ప్రశ్నలు చేశారు. ఒకటి, ఇదంతా ఏంటి, ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, ఈ నేపథ్యంలో పట్ల మరోసారి కేసీఆర్ చేస్తున్న ఎన్నికల పచ్చి మోసం ప్రకటన. ఎందుకంటే గతంలో ఎలక్షన్ల ముందు ఏమేమి మాట్లాడటో మనం తీసి చూస్తే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నది కాబట్టి ఏదో కొత్త విషయంతో మళ్ళీ ఒక మోసం చేద్దాం, మళ్ళీ ఒక అభయం ఇద్దాము, మనం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా నటించడం కోసం చేసి నేను ఒకటే మాట్లాడతా. ఇవాళ ఏంటది, దాదాపు దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు, గొర్రెలు, తర్వాత లోన్స్, వీటి మీద కొత్త పథకాలు, పౌరు భూములు, తర్వాత మిగతా జిమో 59, తర్వాత దేవుని, ఎందుకంటే ఏదో దేవుని పేరు చెప్తే మళ్ళీ ఏమన్నా ఓట్లు పడితే అనే ఉద్దేశంతో దేవతలకు సనాతన ధర్మానికి సంబంధించిన అవసరాలు ఇందులో పొందుపరిచారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ప్రకటించాల్సిన అవసరం లేదు అసలు, కానీ ఏదది డబుల్ బెడ్రూమ్స్, దళిత బంధు, తర్వాత గొర్రెలు, తర్వాత ఇళ్ళది ఏదో లోన్ చిన్న మాఫీ, వీటన్నిటికీ ఎంత అవుతుంది, 33,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవాళ ప్రభుత్వం చేస్తామని చెప్తున్నారు, అది కూడా ఎప్పుడు, ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు 16 ఒకటే వేస్తారట. ఏప్రిల్ నుంచి ఆగస్టు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5.5-4.5 నెలల్లో పట్టినే 33,000 కోట్లు ఖర్చు పెడతా అని గంభీరంగా మరొకసారి బొగ్గుతూ మరొకసారి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే అడుగుతాను, నెల నెల జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నారే, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకొని లేకుండా ఏదో చేస్తున్నారని రథార్థం చేస్తున్నావే, నీవు తీసుకునే అప్పులు నిరర్థకమవుతున్నాయే, ఈ నేపథ్యంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఈ పథకాలకు 33,000 కోట్లు 4.5 మాసాలు ఎలా ఖర్చు పెడతారో తెలంగాణ ప్రజలు వివరిస్తారా, దమ్ముగా చర్చకు వస్తారా, బడ్జెట్లో ఎంత పెట్టారు, ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నారు, ఈ 70 ఎక్కడి నుంచి వస్తుంది, గత సంవత్సరం బడ్జెట్ సవరించి దాదాపు 70-80 వేల కోట్లు తక్కువగా ఖర్చు పెడుతున్న నేపథ్యంలో బడ్జెట్లో పెట్టింది పెట్టంది వివరించకుండా పెట్టలేదనేది మేము అంటాం, పెట్టింది పూర్తి స్థాయిలో లేదంటాం, మీరు ప్రకటించిన అంశం బడ్జెట్లో పూర్తి స్థాయిలో లేదు అంటాం, బడ్జెట్లో ఉన్న బడ్జెట్ 12 మాసాలు, 4.5 మాసాలలో ఇంత డబ్బు ఖర్చు పెడతామంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా, ఇది ఎట్లాగా 8 ఏళ్ళుగా దళిత బంధు గురించి మాట్లాడతారు, ఈ ఎక్కడ వాసనమరెడ్డి గ్రామం కదా, అది అది దత్తత తీసుకున్నాడు కదా, మీకు కూడా తెలుసు, మరి దత్తత తీసుకొని 8 ఏళ్ళు అయిందయ్యా, 8 ఏళ్ళు దాటిందా, ఆ స్కీము దత్తత తీసుకున్న వాసనమరెడ్డిలో ప్రారంభించావా, ప్రారంభించి 8 ఏళ్ళు అయితే మీరేం చేశారు, చెక్స్ ఇచ్చారు వాళ్ళకి, ఆ ఒక ఊళ్ళో చెక్స్ ఇస్తే చెక్స్ క్యాష్ కాలేదు, క్యాష్ ఎందుకు కాలేదంటే మీరు అకౌంట్స్ బ్లాక్ చేశారు ప్రభుత్వం. ఇంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి, ఒక పథకానికి ఈరోజు గొప్పగా చెప్తున్నానికి 8 ఏళ్ళ కిందట తాను ముఖ్యమంత్రిగా ఉండి దత్తత తీసుకున్న గ్రామంలో చెక్కులిచ్చి అకౌంట్స్ బ్లాక్ చేస్తే ఆ అకౌంట్ల నుంచి వాళ్ళకి 10-20 రూపాయలు ఉన్నాయని తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించిన ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము ఈ 4.5 మాసాలలో ఎంతయ్యా డబుల్ బెడ్రూమ్స్కి, దళిత బంధుకి 13,000 కోట్ల, ఒక గ్రామంలో చెక్కులు ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి బ్లాక్ చేసిన నీవు 13,000 కోట్లు 4.5 మాసాలు ఇస్తానంటే నేను నమ్ముతారనుకుంటున్నావా.